రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు నెలకు రెండు వందల కరెంటు ఛార్జీలు పెంచి సిలిండర్ ధరపై ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది మొదట సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుండి పట్టణ పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి విద్యుత్ భవన్ ను ముట్టడించారు అనంతరం విద్యుత్ ఏసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి కార్యాలయంలో బైఠాయించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో బీజేపీ నాయకులు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరగగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి కాలి కండరాలు పట్టివేయడంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాడ్ ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం సూచనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకుండా పేద ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని లేనిచో ప్రభుత్వం మెడలు వంచి తగ్గిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి నాయకులు గుండ్ల జనార్దన్ పత్రి శ్రీనివాస్ సురేష్ గౌడ్ దరిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎంపీపీ సాయిలు అన్నారు సిద్దిపేట జిల్లా మృదడు మండల కేంద్రంలో ధరల పెరుగుదలకు నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్తో పాటు వాహనాలకు తాడి కట్టి లాగుతూ నిరసన తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు లేని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు అంజరెడ్డి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు కోఆప్షన్ సభ్యుడు హేమద్ జిల్లా నాయకులు లింగం భూపతి గౌడ్ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతైతే భారం వేస్తున్నదో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కానీ ఏ స్టేట్లో కానీ రైతుకు ఈరోజు పెట్రోల్ అయినా ముఖ్యమే గ్యాస్ అయినా ముఖ్యమే డీజిల్ అయినా ముఖ్యమే మరి దీని మీద పది రోజులకు ఒకసారి మరి నరేంద్ర మోడీ గారు మరి యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై రూపాయలు ప్రతి నెల ధర ఉడిగి పెంచుతుంటే మరి తెలంగాణ ప్రజలు దిక్కుతోచలేని పరిస్థితుల్లో అయోమయ పరిస్థితులు ఉన్నారు అయ్యా మంత్రి గారు నీకు ఒకటి ఆలోచన ఉంటే తెలంగాణ ప్రజలను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లా చూసుకుంటున్నారో మీరు కూడా మంచిగా చూసుకోవాలని మరి మేము ఆయన చేస్తున్నటువంటి ఈ ధరలు ఏదైతే పెంచుతుందో దాని మీద పూర్తిగా ఖండిస్తున్నాం ఈరోజు మరి కేసీఆర్ పిలుపు పిలుపు మేరకు మరి మంత్రి తండ్రి హరీష్ రావు మరి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి గ్యాసు పెట్రోలు మరి డీజిల్ రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే అరవై రూపాయలు ఉన్న పెట్రోలు అప్పుడు డీజిల్ యాభై రూపాయలు గ్యాసు నాలుగు వందలు ఉండే ఈరోజు లెక్కలు చెప్తుంటే పోతుంటే వంద వంద యాభై పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు వెయ్యి పన్నెండు పదకొండు వందలు గ్యాస్ చేసిండు మరి మరి డీజిల్ రూపాయలు దాకా చేస్తే సామాన్య ప్రజల మీద భారం కాబట్టి ఈ రైతు వ్యతిరేక చట్టాలను పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలంటూ సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు ఎర్రవెల్లి ఎంపీటీసీ ప్రణవి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అంక్షారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి హాజరై పాల్గొన్నారు ఈ సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ను రోడ్డుపై పెట్టి నినాదాలు చేశారు అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు కుకునూరుపల్లి ఎస్ఐ పుష్పరాజ్ సిబ్బందితో అక్కడకు చేరుకొని నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు